హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కోల దీపక్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారండి? సూపర్ సార్. తెలంగాణ రాష్ట్రంలో అధికారం మారిపోయిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు 1 మంత్ పాలన ముగించుకున్నారు. 1 మంత్ పాలనలో జరిగినటువంటి దానికి సంబంధించి రీసెంట్గా ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూ కూడా చూసాం. ఏం చెప్తారంటే, ఓవరాల్గా ఆయన మాట్లాడిన పరిస్థితులు కావచ్చు, ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు కావచ్చు, కామెంట్స్ ఎలా చూస్తున్నారు, ఈ 1 మంత్ పాలన ఎలా చూస్తున్నారంటే ఏం చెప్తారు? ఓకే, రెండు అంశాల కింద మాట్లాడుకుందాము సార్. ఒకటి ఆయన పరిపాలన, రెండోది ఆయన కామెంట్స్. ఇప్పుడు పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటే, పరిపాలన దక్షత వాళ్ళకి లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పకనే చెప్పింది. ఎందుకంటే ఇదే ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పిండంటే, ఏవైతే 6 గ్యారంటీ స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్పిందో దానికి గ్యారంటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు అని చెప్పేసి ఆయన చెప్పిండు. అది నేనిచ్చిన గ్యారంటీలు కాదు అని చెప్పిండు. అంటే అబద్ధాలు చెప్పుకొని అధికారానికి వస్తే ఇట్లాంటి బూటప్ మాటలే మాట్లాడాల్సి వస్తుంది. ఆయనకు కూడా తెలుసు ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. ఎట్లా మనం అధికారంలోకి వచ్చినాము, అధికారం రావడమే లక్ష్యం కింద ఆ రోజు వీళ్ళు ఎన్నికల పోటీలో దిగారు. అధికారం కోసము ఎంతకైనా దిగజారడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పి తెలంగాణలో అధికారం చేపట్టాలని చెప్పేసి ఆలోచించి వాళ్ళు వచ్చారు. ఎలక్షన్స్కి ముందు వాళ్ళకు క్లియర్గా తెలుసు వీళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో దానికి ఇంచుమించి 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చు వస్తుందని వాళ్ళకి క్లియర్గా తెలుసు. వాళ్ళు ఇచ్చిన ప్రతి వాగ్దానానికి ఎన్ని కోట్ల వాగ్దానాలు ఇచ్చారు, అన్ని కోట్లు అన్ని సమగ్రంగా కలుపుకుంటే 150,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదనంగా అని కూడా వాళ్ళకి తెలుసు. తెలంగాణలో ఆ రోజున్న లెక్కల ప్రకారము, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారము 3.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి అధికారికంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. అది కూడా వీళ్ళకి తెలుసు. దాని తర్వాత తెలంగాణకి వచ్చే ఆదాయము, యావత్ ఆదాయం తీసుకుంటే మన బడ్జెటే 2 లక్షల 10 కోట్ల రూపాయలని కూడా వాళ్ళకి తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ ఎట్లా అమలు పరచగలుగుతామని చెప్పేసి వాళ్ళకి అది పాసిబిలిటీ ఎంతవరకు ఉంది, ఎంత లేదు అనేది చాలా స్పష్టమైన క్లారిటీ వాళ్ళకు ఉన్నది. వాళ్ళు తెలంగాణలో అధికారం చేపట్టింది ప్రజల మేలు కోసం కాదు, వాళ్ళు తెలంగాణలో అధికారం చేపట్టింది ఏంటి అంటే లంకబిందెలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సార్లు దొబ్బుక తిందామని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క తెలంగాణలో అధికారం కోసం వచ్చారు. అందుకనే ముఖ్యమంత్రి గారు అన్నారు కదా ఒక ఇంటర్వ్యూలో, మేము అసలు ఇక్కడ లంక బిందెలు ఉన్నాయని వచ్చినాము, లంక బిందెలు కాదు సార్, మొత్తం ఊడ్చి కాదు తుడిచిపెట్టుకొని తీసుకుపోయిండు అని చెప్పేసి అన్నాడు. అంటే మీరు లంక బిందెల కోసం వచ్చారా అంటే ఎస్, లంక బిందెల కోసమే వచ్చినామని చెప్పేసి ఆయన పరిపాలన చూపెడుతుంది. ఎందుకంటే వచ్చి రాగానే ఆయన ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ ఎటువంటి స్టెప్స్ తీసుకోలేదు, ఎటువంటి శ్వేతపత్రాలు రిలీజ్ చేయలేదు, ఎటువంటి ఏమంటారు వెల్ఫేర్ అడుగులు ఈ 2 అంశంలో ఎక్కడ కూడా వాళ్ళు వేయలేదు. ఓకే, ఎందుకంటే ఈరోజు యావత్ భారతదేశానికి తెలంగాణకి చాలా ముఖ్యమైన థింగ్స్ 2 ఉన్నాయి. అంటే ఒకటి ఎడ్యుకేషను, ఉచిత వైద్య, ఉచిత విద్య. ఇది భారతీయ జనతా పార్టీ చెప్పింది. అండ్ వీళ్ళు అసలు దాన్ని విస్మరించడం అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో వీళ్ళు రాగానే ఏం చేశారు, వచ్చి రాగానే విద్యుత్ సంస్థ పైన పడ్డారు. దాంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని పైసలు వస్తాయి, ఎన్ని పోతాయి, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఏరియా వేర్ యూ గెట్ రెవెన్యూ. గతంలో కేసీఆర్ గారు కాంట్రాక్ట్లు ఎట్లు ఇచ్చారు, ఈ కాంట్రాక్ట్లని అధ్యయనం చేసింది ప్రజల మేలు కోసం అని చెప్పేసి నేను అనుకుంటలేను. వీళ్ళు ఏ విధంగా బీఆర్ఎస్ని, గత ప్రభుత్వాన్ని ఏమంటారు దుమ్మెత్తి పోయాలి, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ లబ్ధి పొందాలా, అదేవిధంగా బెటర్గా స్కీమ్ స్కామ్ ఎట్లా చేయాలన్న ఆలోచనతోటి వాళ్ళు ఒకటి చేసినట్టు కనిపించింది. అది అయిపోగానే ఇప్పుడు ధరణి పైన పడ్డారు. దాని తర్వాత మళ్ళా ఇంకోటి వచ్చేసి మన కాళేశ్వరం పైన పడ్డారు. కాళేశ్వరం పైన వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాము
సిబిఐ ఎన్క్వైరీ వేయండి అని చెప్పేసి, సిబిఐ ఎన్క్వైరీ కోసం ఒక లెటర్ రాయండి సెంట్రల్ గవర్నమెంట్కి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి గతంలో వీళ్ళు అధికారంలో రాకముందు సిబిఐ ఎన్క్వైరీకి భారతీయ జనతా పార్టీ సిద్ధమా అని అన్నది నేను చెప్తున్నాము, సిద్ధంగా ఉన్నాము. స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలి కదా. మరి ఇప్పటి వరకు అది కాకుండా ఈయన వచ్చేసి కాలయాపన చేద్దానికి ఓన్లీ ఈ యొక్క పొలిటికల్ సిచ్యువేషన్ని బెనిఫిట్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, దాని కాలయాపన్నే ఈ యొక్క కాళేశ్వరం మేడిగడ్డ పైన ఒక జుడిషియల్ ఎన్క్వైరీ వేయాలని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ అంతా కూడా కాలయాపన మేజర్గా. మీరు చూడాల్సింది ఏంటంటే రెవెన్యూ ఎక్కడున్నదో ఆ దాని చుట్టే మొత్తం తిరుగుతున్నది. ఓకే, ఆమ్ఫర్ట్ భూ స్వహా అని చెప్పేసి గత ప్రభుత్వం భూమిల్ని తినేస్తే, ఈయన ఆమ్ఫర్ట్ మేము స్వహా అని చెప్పేసి ఈయన ఎట్లా స్వహా చేయాలని చెప్పేసి ఈయన కొత్త రకమైన రాజకీయం స్టార్ట్ చేసాడు. ఎందుకంటే గత ప్రభుత్వము ఒక మన భూముల లెక్క పత్రాలన్నీ కూడా ఇంటర్నెట్లో ఉండాలి అని చెప్పేసి సౌలభ్యం కోసము దానికి ఒక ప్రయత్నం చేసి దాన్ని తప్పుదారిలో వాళ్ళు భూ కబ్జాలు చేశారు. వీళ్ళు చేయాల్సింది ఏంది, ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ధరణి పోర్టల్ ఉన్న తప్పులు ఏమున్నాయి ఆ తప్పులను వీళ్ళు సరిదిద్ది ఆ పోర్టల్ని కొనసాగించాలి. ఎందుకంటే సౌలభ్యం అనేది అదేవిధంగా చెందు పెరుగుతుంది మనకి. మాన్యువల్గా పోయినప్పుడు ఇంకెక్కువ అక్రమాలు అవుతాయి. సో వీళ్ళు మళ్ళా మాన్యువల్ సిస్టమ్ తీసుకురావడానికి లేదా మాన్యువల్ సిస్టమ్ తీసుకురావాలన్న ఆలోచనలు ఉన్నారా, లేకపోతే ఆ యొక్క ధరణిని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తారా అనే దానిపైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ వాళ్ళు అడుగులు చూస్తుంటే మాత్రం ధరణిని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని చెప్పేసిన ఆలోచనలు ఉన్నారు. మాన్యువల్గా తీసుకొస్తే గతంలో ఏ విధంగా అయితే మాన్యువల్గా వీళ్ళు గత ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ హయాంలో ఏ విధంగా అయితే మాన్యువల్గా ఉండేనో, మాన్యువల్గా ఏ విధంగా అయితే అవకతవకలు జరిగినాయి దానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి, కరప్షన్కి ఎక్కువ ఉంటుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళది అదే కదా పాలసీ, జియోఆర్ జీనేదో అంటే మేము తింటాము మిమ్మల్ని కూడా తినడానికి ఆస్కారం ఇస్తాము, కరప్షన్ లంచగొండితనం పెంచడానికి ఆస్కారం ఇస్తాం అనేది వీళ్ళది ఒక ఆలోచన. కాబట్టి ఈ యొక్క నెల లోపట్ల వీళ్ళు చేసిన పరిపాలన అంతా కూడా డబ్బుల వైపు డబ్బుల చుట్టూ తిరిగింది. వీళ్ళ ఆలోచన ఎంతసేపు మింగుదాము దోసుక దబ్బుదాము అని చెప్పేసి ఆలోచన కనిపిస్తున్న తీరులనే వీళ్ళ యొక్క పరిపాలన ఇప్పటి వరకు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎలక్షన్స్కి బిఫోర్ వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో అధికారంలోకి రాగానే ఆ 6 హామీలు కూడా ఇమీడియట్గా మేము నెరవేర్చబోతున్నాము. మొదటగా 2 పథకాల మీద కూడా వాళ్ళు సిగ్నేచర్ జీవో జారీ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో అప్లికేషన్స్ పెట్టుకోవడం కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకోవడం కావచ్చు, వీళ్ళొక వినూత్న పందాకి తెరదీశారనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఈ లబ్ధిదారులు పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా రోడ్ల మీద కనిపిస్తూ ఉన్నాయి, ఎవరెవరో వాటిని పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు, దానికి సరైన సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకు తీసుకెళ్తున్నారంటే తెలీదు, ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే తెలీదు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే తెలీదు, అది వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ డే వీళ్ళ వాగ్దానాల గురించి చెప్తాను, పటాపంచలు చేస్తాను. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ డే ఒక వికలాంగురాలకి ఆయన రజనీ గారు ఎగ్జాక్ట్లీ ఆవిడకి ఉద్యోగం కల్పిస్తా అని చెప్పేసి, అదేదో సిగ్నేచర్ పెడతా అని చెప్పేసి సిగ్నేచర్ ఏం జీఎచ్ఆర్ ఆమెకి పర్మనెంట్ ఉద్యోగం కాదు, అది గవర్నమెంట్ ఉద్యోగం కాదే కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారు. ఓకే, దట్ ఈస్ కాంట్రాక్ట్ ఉద్యోగం, మీరు చూడండి. కాంట్రాక్ట్ ఉద్యోగానికి కూడా సీఎంగా ప్రమాణంగా స్వీకారం చేసి ఫస్ట్ సైన్ దాని మీద చేయాల్సిన అవసరం ఉందంటారా? దానికి ముఖ్యమంత్రి ఎందుకండి, ఆ కాంట్రాక్టర్ని పట్టుకుంటే అయిపోయి వాడేస్తాడు. కాంట్రాక్టర్కి అవసరం ఎంప్లాయీస్ని పట్టుకొని తీసుకుపోయి వాడు అక్కడ ఎంప్లాయీలకు చేర్పిస్తే వాడికి నెలకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల నుంచి ఇన్ని డబ్బులు ఏమకిస్తాడు కొన్ని ఆయన పెట్టుకుంటాడు. దట్ ఈస్ వాట్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆర్ ఎ కాంట్రాక్టర్ డస్ ఇన్ ఏ సర్వీస్ ఇండస్ట్రీ. దానికి ఆయన ముఖ్యమంత్రి ఎందుకు, ఎంత నయవంచనమంటే అక్కడ మేము ఒక వికలాంగురాలకి ఉద్యోగం ఇస్తున్నాము అని చెప్పేసి ఒక వైపు చెప్పి, రెండో వైపు అది కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వడం, అది పర్మనెంట్ ఉద్యోగం కూడా కాదు. ఓకే, కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేస్తారంటే దాని గురించి ఏమన్నా మాట్లాడతారంటే అది కూడా ఉండదు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు కొట్లాడింది, ఎన్నోసార్లు మాట్లాడింది. మరి ఈరోజు ఒక మహిళకి అది, ఒక వికలాంగులకి ఈ విధంగా అన్యాయం చేయడం ఎంతవరకు అనేది వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ యొక్క దౌర్భాగ్య బుద్ధిని అక్కడ చూపెడుతున్నారు అన్నమాట. వాళ్ళు ఎంతసేపు
మసపూసి మారడుగా అంటే ఇగో దీన్ని అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్పేది ఒకటిది, చేసేది ఒకటి. ఎంతసేపు వాళ్ళకి రాజకీయము, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంత లబ్ధి పొందుతారు అన్న దానికి క్లియర్గా వాళ్ళది ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖాళీ టైంపాస్ చేస్తుంది, కాలయాపనే చేస్తున్నది. ఈ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధున్నోళ్ళు, తెలివున్నోళ్ళు, జర్రన చదువుకున్నోళ్ళు, కొద్దిగా దిమాకుంటే, దిమాకున్న ఏ ఒక్క ప్రభుత్వమైనా సరే ఆన్లైన్ చేస్తుంది. అది అప్లై చేయించడమే ఆన్లైన్ అప్లై చేపిస్తుంది. ఓకే, ఇఫ్ నాట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈ సేవ అండ్ మీ సేవ ఇన్ ది సిస్టమ్? వీఆర్ హ్యావింగ్ ఈ సేవ అండ్ మీ సేవ. అండ్ ఈ యొక్క ఇంటర్నెట్ యుగంలో, డిజిటలైజేషన్ యుగంలో మీరు మాన్యువల్గా ఎందుకు రాపించరు? ఫస్ట్ 2-3 డేస్ అప్లికేషన్లో కొదవా. నేను పేపర్లో కొదవ ఉందని నేను అనుకోవట్లేదు, పేపర్లో కొదవ ఉందని నేను అనుకోవట్లేదు. వీళ్ళకి తెలివి కొదవ ఉందని చెప్పేసి ఆ రోజు నిరూపించుకున్నారు. వాళ్ళ దిమాగ్లకు బూజు పట్టింది అనమాట. 10 ఏళ్ళు దూరం ఉన్నారు కదా, అధికారానికి బూజు పట్టింది. సరే ఆ బూజును తీస్తే నేటి యుగం ఎట్లా నడుస్తుంది వాళ్ళకి అర్థమవుతుంది. నేటి యుగం అంతర్జాలంతో నడుస్తుంది, ఇంటర్నెట్తో నడుస్తుంది, డిజిటలైజేషన్తో నడుస్తున్నది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అవే అప్లికేషన్ మళ్ళీ మేము డిజిటలైజేషన్ తోటి ఏవో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చారంట. సీ ది స్కామ్ అగైన్. ఇది తీసుకపోయి మళ్ళీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇచ్చారు. దేనికి? మళ్ళీ అవి అమ్ముకోవడము, మళ్ళీ అవి కాంట్రాక్ట్ పేర్లతోటి ఇవ్వడము వాళ్ళ సంస్థలకి, వాళ్ళ యొక్క బినామీ సంస్థలకి ఇవ్వడము, వాళ్ళవి ఎక్కేయడము, మళ్ళీ డబ్బులు తీసుకోవడం. అదేదో ఈ సేవ మీ సేవ చేసినుంటే ప్రజలు లైన్లోనే, మీరు ఎట్లు పెట్టింది ఎట్లో లైన్ సిస్టమే, ఈడైన లైన్ ఉండే గాడ నిలబడుతుండే, ఒకటిసారి డిజిటలైజేషన్ అయిపోతుండే. అండ్ ఒక డాటా అనేది మీకు రెడీమేడ్గా డాటా ఉంటుంది. ఈ 10 రోజులలో డాటా కూడా వచ్చేది. ఓకే, ఇట్లా ఈ విధంగా పడేసేటోళ్ళు కాదు, ఎక్కడ కూడా మిస్యూజ్ అనేది అయ్యేది కాదు. కాకపోతే ఇప్పుడు ఏంది అంటే వీళ్ళు జస్ట్ అండ్ జస్ట్ కాలయాపన చేస్తున్నారు. ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటున్నాయి. ఈ ఎలక్షన్స్ కోసము వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరచలేరు. వీళ్ళు ఏ ఒక్క స్కీమ్ని కూడా, 6 గ్యారంటీ స్కీమ్లే కాదు, వీళ్ళు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దాన్ని కూడా అమలు పరచలేరు అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చేసి నిరుద్యోగ భృతి మేము 4,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పారు. ఇదే మన భట్టి గారు అదే అసెంబ్లీ సాక్షిగా బూత్ పురాణం అన్నట్టు నోరు తెరిస్తే అబద్ధాల పురాణాన్ని ఆయన స్టార్ట్ చేసినాం. మేము ఎక్కడ చెప్పినామో, మేము ఎక్కడ వాగ్దానం చేసినామని అంటారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఈయన ఉన్నాడా లేకపోతే ఆయమ లేదా అర్థం కాలేదు. వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎవరు ఎవరు కింద ఉన్నారు, ఎవరు ఎవరు పైన ఉన్నారు, దే షుడ్ గివ్ అ క్లారిఫికేషన్. దే డోంట్ డూ దట్. ఆ యొక్క నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, సరే పక్కన పెట్టుకుందాం. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ తొలి వారి యొక్క తొలి సంతకం దేనిపైన ఉంటుంది అంటే మన రైతుల రుణమాఫీ పైన ఉంటుంది అని చెప్పారు. అవును, ఈరోజు తెలంగాణ అలోన్ ఇన్ తెలంగాణలో ఎన్నైతే రైతు కుటుంబాలు ఉన్నాయో అందరినీ కలుపుకుంటే, లేదా ఒక్కొక్క కుటుంబం పైన మినిమం 1.5 లక్ష రూపాయలు అప్పు ఉన్నది. ఓవరాల్గా 95,000 కోట్ల రూపాయలు ఓన్లీ అండ్ ఓన్లీ ఈ యొక్క రైతుల పైన అప్పు ఉన్నది. యాట ఎవ్రీ ఇయర్ ఏటా ఎంతమంది చనిపోతున్నారో మనం చూస్తున్నాము. వీళ్ళు ఇచ్చిన వాగ్దానం కదా, మేము రాగానే తొలి సంతకము, మేము పెట్టే కొన్ని తొలి సంతకాల్లో ఒక సంతకము రైతు రుణమాఫీ అన్నారు. మరి రైతు రుణమాఫీ కూడా ఏం చేయలేదు. సో ఇది ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ దిస్ కమింగ్ ఎలక్షన్. వీళ్ళు చేస్తున్న బూటకం తప్ప ఇంకేం లేదు. ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ యొక్క కష్టాన్ని వీళ్ళు దోపిడీదారు లెక్క ఈ విధంగా మిస్యూజ్ చేయడము ఎంతకైనా కూడా నా నైతికంగా కూడా తప్పది. వాళ్ళకి చేత కాకపోతే స్పష్టంగా వచ్చేసి ఇది సాధ్యమయ్యేటట్టు అనిపించట్లేదు. గతంలో ఖజానా ఇంత ఉంది అనుకున్నాము, కానీ ఇంత లేదు, ఇంతే ఉన్నది, కాబట్టి అప్పుల్లో ఉన్నాము, ఏదో చెప్పుకోవాలని చెప్పుకోవాలి. కానీ వీళ్ళు అట్లా కాకుండా వీళ్ళు ఎంతసేపు అబద్ధాలు చెప్పడం, ఎందుకంటే ఫర్ ది కమింగ్ ఎలక్షన్స్. ఇంకోటి ఏంటి అంటే చెప్తున్నాను కదా, వాళ్ళు ఎంతసేపు ఆడ డబ్బులు ఉన్నాయి, లంకబిందెలు ఉన్నాయి, గతంలో చేసిన అలీబాబా 40 చోర్, గత ప్రభుత్వాలు చేసిన దొంగ డబ్బులన్నీ ఒక గుఫలో పెట్టిర్రు, ఆ గుఫల నుంచి మేము తీసుకుందామని చెప్పేసి వీళ్ళు రావడం జరిగింది. కానీ వాళ్ళు
కేసీఆర్ గారు అండి, అంత ఆలోచన ఉండదా? కేసీఆర్ గారు ఏమైనా ఆధారాలు వదులుతారా, లేకపోతే డబ్బులు వదులుతాడా? అన్ని ఆంఫర్స్ వాహ చేసుకుని ఆయన వెళ్ళిపోయిండు, ఇప్పుడు వీళ్ళు వచ్చి దిక్కులు చూస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు కూడా ప్రజల కోసం అని చెప్పేసి ఆలోచించలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అది ఉంటే స్పష్టంగా వచ్చేసి నైతికంగా దే షుడ్ హ్యావ్ టోల్డ్ దిస్ ఇస్ ది ఈ పరిస్థితి, ఈ పరిస్థితి అని. అండ్ వెల్ఫేర్ పైన ఎక్కడ కూడా వీళ్ళది డిస్కషన్ లేదు. ఎంతసేపు డబ్బులున్న రంగాల పైననే, లేదా డబ్బులున్న డిపార్ట్మెంట్ల పైన వీళ్ళు మాటలు, లేకపోతే వీళ్ళ యొక్క తూటాలు ప్రతిపక్షాలపైన ఓన్లీ దానిపైన నడుస్తుంది. కాబట్టి స్పష్టంగా వీళ్ళది ఏంది అంటే డబ్బుల కోసమే దోచుకోవడానికి వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల కోసము ఈ 6 గ్యారంటీ స్కీమ్లని ఏమన్నా అమలు చేస్తారేమో అని చెప్పేసి ప్రజలు చూసినా అవి చేసే పరిస్థితి లేదు. మేము ముందే చెప్పినాము, వీళ్ళు దొంగ మాటలతో వస్తున్నారు, ఎట్టి పరిస్థితులు అమలు కావు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారు నాకు సంబంధం లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసారండి. అయితే అలా చూసుకున్నా కూడా కానీ అప్లికేషన్లు అయితే ఫిలప్ చేపిస్తున్నారు, అప్లికేషన్లో వీళ్ళ పర్సనల్ డేటా మొత్తం ఫిలప్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రకంగా వీళ్ళు ఈ అప్లికేషన్స్ అన్ని పట్టుకెళ్ళిపోవటం వల్ల వీళ్ళ పర్సనల్ డేటా చొరి అవకాశం లేదంటారు? 100% ఉంది, అదే చెప్తున్నాను కదా, దేర్ ఇస్ నో శాంటిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎట్ ఆల్. అసలు దానికి ఎటువంటి నిబద్ధత లేదు వాళ్ళకి. వాళ్ళకి ఫస్ట్ ఆలోచన ఉంటే ప్రజలు ప్రజలతో ప్రజల డాటాని ఈ విధంగా మిస్యూజ్ చేయొద్దు, ప్రజల ప్రజల డాటాని ఈ విధంగా రోడ్ల పంటి పడేస్తే రేపటి నాటికి ఎవరన్నా ఆకతైల మహిళల నంబర్లు ఉంటాయి, వివిధ నంబర్లు ఉంటాయి, వాళ్ళని తీసుకొని వాళ్ళ పర్సనల్ డీటెయిల్ తీసుకొని వాడు లోన్లు అప్లై చేసుకుంటారు కొంతమంది. అట్లాంటి జరిగిన సంఘటనలు ఉన్నాయన్నమాట. వాళ్ళకి తెలియకుండా లోన్స్ అప్లై చేసేసుకుంటారు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి, వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్లు ఉన్నాయి, దానికి అసలు ప్రత్యేక చట్టమే ఉండదు మనకి. అని ఇలా జరుగుతుంది అని సంబంధిత మంత్రి బట్టి గారిని అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం, జరుగుతాయి, ఎక్కువ అప్లికేషన్లు వచ్చినప్పుడు పడతాయి, రోడ్డు మీద పడితే ఏమవుతుంది, పడవ ఎక్కువ వస్తే తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ పెట్టుకుంటారు, పోతారు. అంటే యాజ్ ఏ మినిస్టర్ ఈ కామెంట్లు ఎలా చూడాలంటారు? అంటే సిగ్గులేని ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ప్రజలకి ప్రజల పట్ల నిబద్ధత లేని లీడర్లు. సిగ్గుశరం ఉంటే ప్రజలకు చెప్పింది ఏంది, మేము చేస్తున్నది ఏంది, నక్కకి నాకల్లో కనుక ఉన్నంత ఫరక్ ఉన్నదని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతే దే నాట్ డూ యాజ్ సచ్. ఒకవేళ తప్పు జరిగినా మేము సరిదిద్దుకుంటాము, అధికారులు ఎవరు వాళ్ళని పట్టుకొని వీళ్ళు సస్పెండ్ ఏదో ఒకటి ఆ విధంగా చెప్పాలి. కానీ ఇంత దిగజారి ఎన్ని అప్లికేషన్లు వచ్చినా ఇట్లా చేస్తామంటే, గతంలో నాకు ఐ రిమెంబర్ గతంలో వీళ్ళ నైజం ఉంటుంది, వీళ్ళ డిఎన్ఏలోనే ఉంటుంది ప్రజల పట్ల ఏమంటారు అశ్రద్ధ అనేది ప్రజల పట్ల వీళ్ళ డిఎన్ఏలో, కాంగ్రెస్ డిఎన్ఏలో ఉంటుంది. ఎందుకంటే ఐ రిమెంబర్ బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి కదా గతంలో, మనకి జరిగినప్పుడు కూడా ఇంత పెద్ద దేశం ఉన్నప్పుడు బాంబ్ బ్లాస్ట్లు కొన్నిసార్లు సర్వసాధారణం అని చెప్పేసి కమెంట్ చేసిన అంశాలు ఉన్నాయి, ఇఫ్ యూ రిమెంబర్. ఓకే, దాని తర్వాత అదేవిధంగా ఒకసారి మనకి పంజగుట్ట ఫ్లైఓవర్ పడిపోయిండే, అది కన్స్ట్రక్షన్లో, ఇఫ్ యూ రిమెంబర్. అప్పుడు కూడా అటువంటి కమెంట్సే వచ్చినాయి అన్నమాట, మళ్ళీ ఇప్పుడు అలాంటి కమెంట్సే వస్తున్నాయి. సో అది వాళ్ళ డిఎన్ఏలో ఉన్నది. ప్రజలు అంటే ప్రజలు ఈ డెమోక్రసీలో దేవులతో సమానము, వాళ్ళకి అది లేదు. వీళ్ళు ఎంతసేపు గొర్రెలు, మేము ఎటు చూపెడితే మాకు అటు ఓట్లు వేస్తారు, ఓట్లు వేసిన తర్వాత వాళ్ళతోటి వాళ్ళని కోసుక తినాలా అన్న ఆలోచనలో ఉన్నవాళ్ళు. ఇది అభయహస్తం అని చెప్పేసి వీళ్ళు అంటారు, కానీ ఇది అసలు భస్మాసుర హస్తము, వేరేలను చంపుతారు, దాని తర్వాత వాళ్ళ తలపైన పెట్టుకొని వాళ్ళే అంతమవుతారు ఇలాంటి కమెంట్స్ కనుక కొడితే, ఇలాంటి కమెంట్స్ కనుక చేస్తే. సో అది భస్మాసుర హస్తమవుతుంది, హస్తగతం అయిపోతారు. సో కాంగ్రెస్ పార్టీ హ్యాస్ టు అండర్స్టాండ్ ప్రజలతో మనము ఎంత నిబద్ధతతో, ఎంత నైతిక విలువలతో, అదేవిధంగా చెప్పిన వాగ్దానాలు కట్టుబడి అన్ని కాకపోయినా అట్లీస్ట్ ఓకే వాస్తవాలు వాళ్ళకి చెప్పేమని చేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా వీళ్ళు మాట్లాడడం అనేది అది డెమోక్రసీ, ఇట్ ఇస్ నాట్ గుడ్. ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారు 1 మంత్ కంప్లీట్ చేసుకుని ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి కామెంట్లు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి విధానం కావచ్చు, ఆఫ్టర్ దట్ ఎవరైతే మోడరేటర్ వచ్చారో ఇంటర్వ్యూకి అతన్ని సెండ్ ఆఫ్ ఇచ్చినటువంటి విధానం కావచ్చు, దీని మీద తెలంగాణ సమాజంలో చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలంటే సార్, వేలాది మంది ఆత్మ బలిదానాలు, 50 ఏండ్ల పోరాటం, ఎంతోమంది తల్లిదండ్రులు, అమ్మాయిలు, ఆడపడుచులు తాళీలు దింపుకొని తాళీలు దిగిపోయి రోడ్లపైన పడిన బతుకులు, ఈ వీర తెలంగాణని చూసుకున్న తర్వాత సిగ్గుపడే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఒక ఆంధ్ర పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తి చేతుల్లో నేను ఇంకా ఉన్నాను. ఆ వ్యక్తికి అత్యంత సన్నిహితుడైన మనిషి మోడరేటర్ కావడము,
ఆయన కార్ డోర్ ఆల్మోస్ట్ ఓపెన్ చేసి కూర్చోబెట్టే పరిస్థితితో ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చేయడము తగ్గు సిగ్గు చేటు. అటువంటి వ్యక్తి మన తెలంగాణకి ముఖ్యమంత్రి కావడం అనేది, ఇంకా ఆంధ్రోల కాల్ కింద ఆంధ్రోల మొగాలు మోచే నీళ్ళు తాగే పరిస్థితిని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కనిపించింది. సో ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు హ్యావ్ టు అండర్స్టాండ్ హీఈస్ ది సీఎం ఆఫ్ తెలంగాణ, ద ప్రైడ్ ఆఫ్ ఆల్ అవర్ పీపుల్, ఆల్ తెలంగాణ ఇట్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టీడీపీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బీఆర్ఎస్, హీఈస్ ది ముఖ్య, హీఈస్ ది సీఎం ఆఫ్ తెలంగాణ, హీ హాస్ టు రిమెంబర్ దట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్. ఆ యొక్క ముఖ్యమంత్రి హోదాని మా అందరి గౌరవాన్ని, మా అందరి ఆత్మగౌరవాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇలాంటి తప్పులు మరోసారి కాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను విన్నపిస్తున్నాండి. సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. మన అందరి ఆత్మగౌరవాన్ని ఆ ఒక్క కార్ డోర్ ఓపెన్ చేసే దగ్గర ఇజ్జత్ పోగొట్టేసిండు, ఇజ్జత్ లేకుండా చేసి పడేసిండు. సో ఇది దీనికోసం, లేకపోతే ఈ రోజు కోసము తెలంగాణను సాధించుకున్నాము లేదా సాధించుకున్నానైతే నేను అనుకోవట్లేదు, తెలంగాణ ప్రజలు కూడా అనుకోవట్లేదు. హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ యాంగిల్. ఎంతగైనా అని కూడా ఆయన పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ గురువు సిబిఎన్ గారి శిష్యుడైతే అది వ్యక్తిగతంగా పెట్టుకోవాలా. ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ హోదాకి విలువనిస్తూ ఆయన ప్రవర్తించాల్సిన అవసరం ఎంతకైనా ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.